మిత్రులారా నమస్కారం. ఈరోజు మీ ముందుకి ఒక అతి ముఖ్యమైన విషయం తీసుకుని మీ అందరి సహాయం కోసం అర్థించడానికి మీ ముందుకు రావడం జరిగింది. నేను ఒక వ్యక్తి గురించి మీకు చెప్పదలుచుకున్నాను. అతని పేరు లక్ష్మణాచార్య. అతను సికింద్రాబాద్ మన తిరుమలగిరి దాటిన తర్వాత వచ్చే ఒక చిన్న అమ్మవారి గుళ్ళో అర్చకుడి కింద పనిచేస్తున్నాడు. అతనికి నెల నెల వచ్చే జీతం అలాంటివి ఏమీ లేవు. భక్తులు ఏదో దయతో వేసే రూపాయి అర్ధ రూపాయి ఆ పళ్ళెల్లో వేసుకునే డబ్బులతో అతను తన జీవితం కొనసాగిస్తున్నాడు. మరి అతని తోడుగా ఒక విడో అయిన వాళ్ళ మమ్మీ, ఆవిడ వయసు 75 ఏళ్ళు. మరి కొడుకు వచ్చే ఈ రూపాయి అర్ధ రూపాయితో జీవనం సాగదు. అందుగురించి ఆవిడ పక్కిళ్ళకి వెళ్ళి వంట చేసి వాళ్ళిచ్చే డబ్బులతో మరి తన కొడుకుని తన్ను పోషించుకుంటూ రావడం జరుగుతుంది. కథ అలా కొనసాగితే ప్రాబ్లమే లేదు. ఏదో కలో గొంజో తాగి వాడు బతుకుతూ ఉంటూ ఉండేవారు. కానీ విధి ఇలాంటి నిర్భాగ్య జీవుల మీద ఎందుకో ఒక్కొక్కసారి చాలా కసితో అటాక్ చేస్తూ ఉంటుంది. అలాగే మన లక్ష్మణ్ గారికి గత 10, 15, 20 సంవత్సరాల నుంచి అతను హృద్రోగంతో బాధపడుతున్నాడు. ఈజ్ హార్ట్ పేషెంట్. అతనికి ఉండే ప్రాబ్లం ఏంటంటే అరిథ్రమియా అని, మన హార్ట్ రిథమ్స్ రెగ్యులర్గా కరెక్ట్గా రావండి. మనకి హార్ట్లో ఎలా ఉంటుందంటే 4 గదులు ఉంటాయండి. 2 గదులేమో యాట్రియమ్స్ అంటాం, 2 గదులేమో వెంట్రికల్స్ అంటాం, లెఫ్ట్ రైట్. యాట్రియమ్స్లో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ చేసే ఒక వ్యవస్థ భగవంతుడు నేచురల్గా సృష్టించాడు మనిషికి. ఆ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ద్వారా దానికి సైనస్ నోడ్ అంటాం. దానికి మెడికల్ టెర్మినాలజీలో సైనస్ నోడ్ అంటాం. ఆర్టరీస్ నుంచి సైనస్ నోడ్ వచ్చి ఈ వెంట్రికల్స్ ఎప్పుడైతే ఆ తాగిందో ఆ హార్ట్ బీట్ లబ్బడి కొట్టుకుంటుంది అనమాట. అప్పుడు ఎప్పుడైతే ఆ సైనస్ నోడ్ పర్ఫెక్ట్గా ఎలక్ట్రికల్ ఇంపల్స్ వచ్చి వెంట్రికల్కి తాకిందో ఆ వెంట్రికల్ కాంట్రాక్షన్ అయ్యి ముడుచుకుని రక్తం బయటికి రావడం, మళ్ళీ యథాస్థితికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ అరిథ్రమియా అనే ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఎలక్ట్రికల్ కండక్షన్ సరిగ్గా ఉండదు అనమాట. కండక్షన్ అంటే మన సామాన్యులు వాడే మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయింది అనమాట. ఎప్పుడైతే డిస్కనెక్ట్ అయిందో మన బాడీకి రావాల్సిన రక్త సరఫరా సరిగ్గా సరైన సమయంలో సరైనంత రాదు. అది ప్రాబ్లం కానీ నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే ప్రాణాపాయ స్థితి. ప్రస్తుతం మన లక్ష్మణ్ గారు ఆల్మోస్ట్ ఆయన డెత్ బెడ్ మీద ఉన్నాడని చెప్పచ్చు. మ్యాక్సిమం 10-15 రోజుల్లో కానీ అతనికి మళ్ళీ కొత్త ఇంప్లాంటేషన్ చేయించకపోతే బతకడం చాలా కష్టమని చెప్పారు మన నిజాంస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్స్. డాక్టర్ సాయి సతీష్ అతని పేరు. ఎలక్ట్రోఫిజియాలజీ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ ఆయన. నేను లక్ష్మణ్ గారితో మాట్లాడాను, కేసు జెన్యుందో కాదో. వాళ్ళ మదర్తో కూడా మాట్లాడాను. వాళ్ళ మదర్ యాక్చువల్లీ మన కొలీగ్ ఎంజీ సూర్యనారాయణ గారని, మన రిటైర్డ్ కొలీగ్, వాళ్ళ ఇంట్లో కుక్ కింద పనిచేస్తున్నారు. సో ఆయన కూడా నాకు కన్ఫర్మ్ చేశారు, లేదండి ఇది చాలా జెన్యున్ కేసు, మనం అందరం తనలో చేయూతని అందిద్దాం, మనం ఇచ్చే 10 రూపాయలతో ఒక ప్రాణం కాపాడుతుందని చెప్పి నాకు కూడా అనిపించి మీ ముందుకు నేను రావడం జరుగుతుందండి. మనకి ఆల్వాల్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఆల్వాల్లో ప్రమీల గారి పేరు మీద, అంటే వాళ్ళ అమ్మగారి పేరు మీద అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ నెంబర్సు, ఆ కేసు హిస్టరీ అన్నీ కూడా నేను మీకు వాట్సాప్ ద్వారా మీకు పంపిస్తున్నాను. దయచేసి దయార్థ హృదయలారా, ఆ కైండ్ హార్టెడ్ పీపుల్, యూనో ఎంత పెద్ద కెలామిటీ నుంచి ఒక మనం ప్రాణం నిలబట్టగలిగాము అంటే మొన్న లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆషామాషీ వ్యవహారం కాదండి. అది ఒక చరిత్ర సృష్టించారు మీరందరూ కలిపి. మనకి ఈ జొమాటోలోంచి ఒక టమాటాలోంచి ఒక ప్లేట్ ఇడ్లీ తెప్పించుకోవాలంటే మనకు 100 రూపాయలు అవుతుంది. 10 15 మీ చేతనైనంత సహాయం దయచేసి మనం చేద్దాం. ఒక వ్యక్తికి ప్రాణదానం జరిగేలా మన వంతు సహకారం మనం అందిద్దాం. నా తరఫు నుంచి మినిమం, ఎందుకంటే నేను ప్రారంభకర్తని. లాస్ట్ టైం కేసులో కూడా నేనే ప్రారంభం చేయను, ఎందుకంటే ఈరోజు ఈ క్షణంలో నేను బతుకుతున్న జీవితం నా గురించి కాదండి. నేను చాలాసార్లు చెప్పాను, నన్ను పొగుడుకోవడానికి నేను చెప్పుకోవట్లేదు. ఇది భగవంతుడి ఇచ్చిన అత్యద్భుతమైన మానవ జీవితం. అస్మాను నేను, నాకు, నేను, మాకు, మా వాళ్ళు, మా ఫ్యామిలీ, మా కూతురు, ఒక చేయువత, ఒక పావలా, ఒక 10 రూపాయి పక్క వాళ్ళకి ఇద్దాం. వాళ్ళలోనే నాకు ఎప్పుడు దేవుడు కనపడతాడు. నేను చూస్తూ ఉంటాను వాళ్ళలోనే దేవుడిని. దయచేసి మిత్రులారా, నా పర్సనల్ వ్యక్తిగత అభ్యర్థుల కింద మీరు స్వీకరించి ఆ వ్యక్తికి దానం చేద్దాం. డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్లో మీకు ఇస్తున్నాను.
డాక్టర్స్ సేవలు ప్రాణాన్ని